ఓకే సో టుడే క్లాస్ లో మనము మేజర్ హిస్టో కంపాటబిలిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం సో మేజర్ హిస్టో కంపాటబిలిటీ ఈజ్ యూజువల్లీ ద ఇమ్యూన్ సిస్టమ్ సో ఇమ్యూనాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి సో మేజర్ హిస్టో కంపాటబిలిటీ సో ఈ మేజర్ హిస్టో కంపాటబిలిటీలో సో మనకు బిఫోర్ గా మనం యాంటీబాడీస్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అలాగే యాంటిజెన్స్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటిజెన్స్ వాట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ ద యాంటిజెన్స్ అలాగే తర్వాత యాంటీబాడీస్ అంటే ఏంటి అని చెప్పి సో తెలుసుకున్నాం ఇప్పుడు టుడే క్లాస్ లో ఈ రోజు క్లాస్ లో సో మేజర్ హిస్టో కంపాటబిలిటీ సో ఈ మేజర్ హిస్టో కంపాటబిలిటీ గురించి డీటెయిల్ గా రోజు తెలుసుకుందాం ఓకే మేజర్ హిస్టో కంపాటబిలిటీ సో ఈ మేజర్ హిస్టో కంపాటబిలిటీ దాని మీద మనకి ఏంటంటే సో దీస్ ఆర్ ది యూజ్డ్ ఆఫ్ ది సెకండ్ ఓకే సో మేజర్ హిస్టో కంపాటబిలిటీ సో వాట్ ఈస్ ద కాంప్లెక్స్ మేజర్ హిస్టో కంపాటబిలిటీ టూ టైప్స్ ఆఫ్ మేజర్ హిస్టో కంపాటబిలిటీ సో దట్ ఈస్ కాల్డ్ ద ఎంహెచ్సి సో ఎంహెచ్సి మీన్స్ ఎంహెచ్సి ఇస్ అ మేజర్ హిస్టో కంపాటబిలిటీ So, major histocompatibility complexes is the MHC molecules. So, are expressed on the surface of the healthy cells. Identify them as normal and self to natural killer cells. So, these are the molecules. MHC molecules are expressed on the surface of the healthy cells. So, identify them as normal and self to natural killer cells. MHC molecules also play an important role in the presentation of foreign antigens. So, MHC molecules also play an important role in the presentation of foreign antigens. So, foreign antigens are body attack chesinappudu. So, MHC molecules are important role in the play chestu. So, manaku antibodies anedi ee vidhanga manaku play chestuntayo. So, MHC molecules anedi surrounding of the cells are surface pain MHC 1 molecules unnappudu. So, manaku cytotoxic T cells anedi activate avadam anedi jarugutundi. సో అలాగే ఎంహెచ్సి టూ మాలిక్యూల్స్ అనేటి ఉన్నప్పుడు టి హెల్పర్ సెల్స్ అనేది యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది సో టి హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయి ప్లీజ్ లింకోసైట్స్ తో బైండ్ అప్ సో అలాగే మనకు ప్లాస్మా సెల్స్ రిలీజ్ చేసి సో ప్లాస్మా సెల్స్ నుంచి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి ఓకే సో ఎంహెచ్సి మాలిక్యూల్స్ ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సో ప్రెజెంటేషన్ ఆఫ్ ఫారిన్ యాంటిజెన్స్ విచ్ ఇస్ ఎ క్రిటికల్ స్టెప్ ఇన్ ద క్రిటికల్ స్టెప్ ఇన్ ద యాక్టివేషన్ ఆఫ్ టీ సెల్స్ అండ్ దస్ అన్ ఇంపార్టెంట్ మెకానిజం ఆఫ్ ది అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఓకే సో క్రిటికల్ స్టెప్ ఇన్ ద యాక్టివేషన్ ఆఫ్ టీ సెల్స్ అండ్ దస్ అన్ ఇంపార్టెంట్ మెకానిజం ఆఫ్ ది అడాప్టివ్ టు ఇమ్యూన్ సిస్టమ్ లో సో ఈ టీ హెల్పర్ మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అనేది ఎంహెచ్సి మాలిక్యూల్స్ అనేది యూజ్ అవుతాయి సో ఎంహెచ్సి మాలిక్యూల్స్ The major histocompatibility actions is a collection of genes coding for MHC molecules found on the surface of the all nucleated cell of the body. So each and every cell of the surrounding of the body, they found with the MHC molecules. So the collection of genes coding of the MHC molecules in surface of the all nucleated cell of the body. So okay, any nucleated cells pina yaka surface of the body lo manaki MHC molecules అనేది ఉంటాయి ఓకే సో ఇన్ హ్యూమన్స్ MHC జీన్స్ ఆర్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ హ్యూమన్ ల్యూకోసైట్ అండ్ HLA జీన్స్ సో దీస్ ఆర్ ది మెచ్యూర్ రెడ్ బ్లడ్ సెల్స్ విచ్ ల్యాక్ ఆఫ్ న్యూక్లియస్ ఆర్ ద ఓన్లీ సెల్ బట్ డు నాట్ ఎక్స్ప్రెస్ MHC molecules ఆన్ దర్ సర్ఫేస్ సో ఇన్ హ్యూమన్స్ లో న్యూక్లియేటెడ్ సెల్స్ ఇక్కడ మీకు ఒక వర్డ్ చూసి గుర్తుపెట్టుకోండి సో న్యూక్లియేటెడ్ సెల్స్ సో ఈ న్యూక్లియేటెడ్ సెల్స్ పైన సో MHC మాలిక్యూల్స్ అనేది ఫౌండ్ అయింటాయని సర్ఫేస్ పైన MHC మాలిక్యూల్స్ అనేది ఫౌండ్ అయింటాయని మనం తెలుసుకుందాం బట్ హ్యూమన్స్ లో చూసుకుంటే రెడ్ బ్లడ్ సెల్స్ లో మెచ్యూర్ రెడ్ బ్లడ్ సెల్స్ మనకు న్యూక్లియేటెడ్ అనేది ఉండదు అనమాట అబ్సెంట్ లో సో అలాంటప్పుడు అక్కడ MHC మాలిక్యూల్స్ అనేది ఉండవు సర్ఫేస్ లో ఎక్స్ప్రెస్ అవ్వకుండా సో ఓకే సో రిమైనింగ్ సెల్స్ అంటే ఆల్ టైమ్ రిమైనింగ్ రెడ్ బ్లడ్ సెల్స్ కాకుండా సో రిమైనింగ్ సెల్స్ అంతా మనకి MHC జీన్స్ అనేది ఆ రిఫర్స్ టు ద HLA ల్యూకస్ హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ జీన్స్ పైన సరౌండింగ్స్ లో MHC మాలిక్యూల్స్ అనేది కనిపిస్తుంది ఓకే దట్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ది MHC మాలిక్యూల్స్ ఓకే
So there are two classes of the immunosive molecules involved in the adaptive immunity. One is the MHC one molecules and the MHC two molecules. So MHC one molecules are found on all nucleated cells. So they present normal and self antigens as well as abnormal or non-self pathogens to the effect of T cells involved in cellular immunity. Okay. So in contrast, MHC two molecules are only found on macrophages, dendritic cells, and B cells. They present abnormal or normal non-self pathogen antigens for the initial activation of T cells. Okay. So there are the two types of classes of the MHC molecules. So one is the is involved in the adaptive immunity. So MHC one molecules and the MHC two molecules. So MHC one molecules are found on all nucleated cells. Only nucleated cells pyna the MHC one molecules are the found in there. So they present normal self antigens as well as abnormal non-self pathogens to the effect of T cells involved in cellular immunity. So ivanta manaku T cells effect chese vidhanga undi involved in the cellular immunity lo participate chese. So in contrast, MHC two molecules are only found in the macrophages. So MHC two molecules are only found in the macrophages, dendritic cells, and the B cells. So they are present abnormal or non-self pathogens antigens of the initial activation of the T cells. So ivanta em chestayante initial activation of the T cells ni initial chestaru. Alage ikkada effect of T cells ni cellular immunity lo MHC one molecules ayante participate chestaru. So MHC two molecules ayante the surface of the macrophages, dendritic cells, and the B cells. So they found in the B cells, dendritic cells, and macrophages. The functioning of the MHC two molecules is the non-self pathogens antigens of the initial activation of the T cells. So T cells pyna activation. So both types of MHC molecules are transmembrane glycoproteins that assembles as a dimers in the cytoplasmic membrane of the cells. Okay. So both types of the MHC one molecules and MHC two molecules are transmembrane glycoproteins that assembles as a dimers in the cytoplasmic membrane of the cells. Okay. So both, but their structures are quite different. And MHC one molecules like a structure and MHC two molecules like a structure and quite different around to me. So MHC one molecules are composed for a long alpha protein chain coupled with a smaller beta 2 microglobulin protein. Okay. So both types of MHC one molecules and MHC two molecules are transmembrane glycoproteins that resembles of the dimer in the cytoplasmic membranes of the cells. So, but those the structures of the entirely different are the structures of the MHC one molecules and MHC two molecules. So, first MHC one molecules are composed of a longer of the alpha protein, longer long at 20 size of the alpha protein chain unto the, like a coupled with a smaller beta 2 microglobulin protein chain unto the. And only the alpha chain spans the cytoplasmic membrane. So, okay. So, alpha chain anedi spans in the cytoplasmic membranes. The alpha chain of the MHC one molecules folds into three separate domains. So, alpha chains lo manaki class MHC one molecules lo so folds into the three separate domains unte. So, three separate domains lo manaki em em untai alpha 1, alpha 3, alpha 2, alpha B, 3. Okay. You know the identify of the MHC one molecules. So, MHC one molecules lo 4 domains untai. So, 4 domains lo okati alpha domain inkoti beta domain. So, alpha domains enni untai 3 untai. So, 1, alpha 1, alpha 2, alpha 3. Alage beta domain vachi beta domain anedi. So, beta 2 microglobulin protein tho unnatvante oka domain. So, mottam na 4 domains anedi MHC 1 molecules lo locate ayyante. So, alagi MHC 2 molecules lo composed of the two protein chains, rendu protein chains unta. So, rendu protein chains lo okati alpha chain and beta chain. So, that are approximately similar in the length. Rendu equal ga unnatvanti alpha chain, so beta chain rendu equal length lo unta.
So both chains of the MHC2 molecules possess portions of that span of the plasma membrane. So and each chain folds into two separate domains. So one alpha chain, one beta chain, two separate domains are formed. That is alpha 1, alpha 2, beta domain is beta 1, beta 2 domains. You can understand the MHC1 molecules and MHC2 molecules. So see the diagram. See diagram actually. So these are the cell membrane. So cell membrane lo meeku plasma protein, plasma membrane untundi. So plasma membrane em chestundi, the support of the cell internal organs ni protect chestu plasma membrane. So ee plasma membranes lo manaki enti lipid bilayers anedi untayi. So lipids, phospholipids, bilayers anedi plasma membrane paina manaku kanipistundi. So internal ga manaki em untundi, cytoplasm undi. So cytoplasm lo macrophages, dendritic cells and B cells unna vaatlo ee type of molecules untayi, MHC2 molecules untayi. Alage all nucleated cells lo em untayi, MHC1 molecule structure anedi manaku kanipistundi. So you will see the diagram, you will see clear ga artamavutundi. So okka sari MHC1 class 1 molecules yokka structure manam chusukunte, so deentlo longest chain lo unnatuvanti alpha chain untundi, somewhat short chain లో ఉన్నటువంటి బీటా చైన్ అనేది ఉంటుంది. సో ఆల్ఫా చైన్ మళ్ళా ది డొమైన్స్ ఇద్దరు త్రీ చాంబర్స్ గా త్రీ డొమైన్స్ గా డివైడ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3. సో రిమైనింగ్ బీటా డొమైన్ అనేది బీటా 2 మైక్రోగ్లోబులిన్ అనేటువంటి డొమైన్ అనేది స్ట్రక్చర్ ఉంటుంది. సో దీస్ ఆర్ ది బైండింగ్ సైట్ ఆఫ్ ది యాంటిజెన్ బైండింగ్ సైట్ ఆఫ్ దీస్ ఆల్ఫా 1, ఆల్ఫా 2 బైండింగ్ సైట్ నాట్ ఇంక్లూడింగ్ ఆఫ్ ది బీటా 2 ఆల్ఫా 3 అనేది అడిసన్ బైండింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏది పార్టిసిపేట్ చేస్తుంది, MHC1 మాలిక్యూల్స్ లో ఆల్ఫా 1, ఆల్ఫా 2 అనేది. యు నో ద క్వశ్చన్ మీరు అడగచ్చు, ఆల్ఫా చైన్ అంటే ఒక లాంగర్ చైన్, బీటా చైన్ అంటే సపరేట్ చైన్, రెండింటిని జాయిన్ చేస్తుంది ఒక డైసల్ఫైడ్ మాల్స్ తో మనం జాయిన్ చేస్తున్నామని మీరు క్వశ్చన్ అడగచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్ఫా చైన్ తో పాటు బీటా అనేది అటాచ్ చైన్. సో దట్ ఓన్లీ బీటా అనేది జస్ట్ ఒక గ్లోబులిన్ లో గ్లోబులిన్ మెటీరియల్ తో తయారైనటువంటి మైక్రో గ్లోబులిన్ తో అటాచ్ అయినటువంటి జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది బీటా 2 డొమైన్. సో టోటల్ గా బీటా చైన్ అనేది సంవాట్ లెస్ ఆఫ్ ది ఆల్ఫా చైన్, ఆల్ఫా చైన్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. ఓకే, సో కాబట్టి అంటే ఇక్కడ మీరు మాక్సిమం చూడడానికి రెండు ఆల్ఫా చైన్ అనే చెప్పచ్చు. సో రెండు ఆల్ఫా చైన్ ఆల్ఫా కన్నా లాంగర్ అది ఆల్ఫా చైన్. సో సంవాట్ స్మాల్ సైజ్ అంటే స్మాల్ డొమైన్. సో సింగిల్ డొమైన్ ఉన్నది బీటా డొమైన్ అన్నమాట. ఓకే, సో మీకు ఇక్కడ నెంబర్స్ రాసేటప్పుడు కూడా ఈ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అనే నెంబరింగ్ అనేది ఇలా రా. సో మామూలుగా అయితే ఇక్కడ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అని మీరు చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్ఫా 1 తర్వాత ఆఫ్టర్ ఆల్ఫా 2, ఆల్ఫా 3. సో ఇక్కడ ఆల్ఫా 1, ఇక్కడ ఆల్ఫా 2, ఇక్కడ ఆల్ఫా 3 అనేది నోట్ చేసుకోవద్దు. సో ఎప్పుడే కానీ ప్లాస్మా మెంబ్రేన్ పైన ఉన్నటువంటి MHC1 మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్ లో ఒక చైన్ లో స్టార్టింగ్ లో ఆల్ఫా 1 ఉంటే, సో సెకండ్ చైన్ లో ఉన్నటువంటి డొమైన్ లో మనకు ఆల్ఫా 2 నోట్ చేసుకోవాలి, దాని కింద బిఫోర్ డొమైన్ లో ఆల్ఫా 3. సో ఆల్ఫా 1 యొక్క డొమైన్ కింద మనకు బీటా 2 మైక్రోగ్లోబులిన్ అనేది అటాచ్. సో ఇక్కడ మీకు ఎందుకు ఇలా ఆల్ఫా 1, ఆల్ఫా 2 అనేది చెప్తున్నానంటే, సో దేస్ ఆఫ్ ది యూజ్డ్ ఆఫ్ ది ఆల్ఫా 1, ఆల్ఫా 2 అనేది యాంటిజెన్ బైండింగ్ సైట్ కి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి క్లెఫ్ట్ అనేది ఏం చేస్తుందంటే ద బైండింగ్ ఆఫ్ ది యాంటిజెన్. సో యాంటిజెన్స్ ని బైండ్ చేసుకోవడానికి ఈ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ది ప్లాస్మా మెంబ్రేన్. సో ప్లాస్మా మెంబ్రేన్స్ లో ఫాస్ఫోలిపిడ్ బైలేయర్స్ మధ్య ప్లాస్మా మెంబ్రేన్స్ లో మీకు ఆల్రెడీ ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ లో మీరు తెలుసుకోవాలి ఉంటారు. సో ఇక్కడ MHC1 మాలిక్యూల్స్ అనేది ఆల్ న్యూక్లియేటెడ్ బాడీ సెల్స్ లో, బాడీలో ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ న్యూక్లియేటెడ్ సెల్స్ అన్నిటిపైన మనకేముంటుంది MHC1 మాలిక్యూల్స్ అనేది కనిపిస్తాయి. ఆఫ్టర్ దట్ యు విల్ సీ ద MHC2 మాలిక్యూల్స్ డయాగ్రామ్ లో. సో దీనికి కూడా మేము మీకు ఏంటి టూ ప్రోటీన్ చైన్స్ ఉంటాయి. సో టూ ప్రోటీన్ చైన్స్ లో ఒకటి ఆల్ఫా 1, ఇంకోటి బీటా. సో ఒకటి ఆల్ఫా చైన్ ఉంటుంది, ఇంకోటి బీటా చైన్. సో ఇక్కడ ఆల్ఫా చైన్ లో ఆల్ఫా 1, ఆల్ఫా 2 ఉంటుంది, బీటా చైన్ లో బీటా 1, బీటా 2. సో ఇక్కడ మీకు యాంటిజెన్ బైండింగ్ క్లెఫ్ట్ అనేది ఆల్ఫా 1, బీటా 1 అనేది మీకు ఇక్కడ పార్టిసిపేట్ ఆఫ్ ది యాంటిజెన్ బైండింగ్ సైట్ ఉంటుంది. సో ఈ MHC2 మాలిక్యూల్స్ అంటే మాక్రోఫేజెస్,
డెంటైటిక్ సెల్స్ అండ్ బి సెల్స్ ఉన్నటువంటి సర్ఫేసెస్ అన్నిటి పైన మనకి ఎంఎస్సీ టూ మాలిక్యూల్స్ అనేది బైండ్ అప్ అయింది. సో ఎంఎస్సీ టూ మాలిక్యూల్స్ అనేది బైండ్ అప్ అయినటువంటి సెల్స్ లో మనం డైరెక్ట్ గా బి సెల్స్ ఉంటాయి కాబట్టి సో బి సెల్స్ నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి, ప్లాస్మా సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో ప్లాస్మా సెల్స్ నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి, యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. యూనో ద డిఫరెన్స్ ఆఫ్ ది ఎంఎస్సీ వన్ మాలిక్యూల్స్ అండ్ ఎంఎస్సీ టూ మాలిక్యూల్స్. సో ఇక్కడ ఆల్ఫా చైన్ లో త్రీ డొమైన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్ఫా చైన్ లో టూ డొమైన్స్, ఆల్ఫా వన్ ఆల్ఫా టూ. ఇక్కడ బీటా చైన్ లో బీటా వన్ బీటా టూ. సో ఇక్కడ బీటా చైన్ అనేది ఉండకుండా జస్ట్ ఒక మైక్రో గ్లోబులిన్ తో తయారైనటువంటి సో బీటా టూ డొమైన్ అనేది ఎంఎస్సీ వన్ మాలిక్యూల్స్ లో మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి ఆంటిజెన్ బైండింగ్ సైట్ మాత్రం ఆల్ఫా వన్ అండ్ ఆల్ఫా టూ. సో బట్ ఇక్కడ ఎంఎస్సీ టూ మాలిక్యూల్స్ లో మనం చూసుకుంటే ఆల్ఫా వన్ ఆల్ఫా బీటా వన్ అనేది ఆంటిజెన్ బైండింగ్ సైట్ గా వర్క్ చేస్తుంది. ఓకే, సో యూ నో ద డిఫరెన్స్ ఆఫ్ ది ఎంఎస్సీ వన్ మాలిక్యూల్స్ అండ్ ఎంఎస్సీ టూ మాలిక్యూల్స్. ఓకే, సో బోత్ టైప్స్ ఆఫ్ ది ఎంఎస్సీ మాలిక్యూల్స్ ఆర్ ట్రాన్స్ మెంబ్రేన్ గ్లైకోప్రోటీన్స్ దట్ రెసెంబుల్స్ అస్ ద డైమర్స్ ఇన్ ద సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ ఆఫ్ ది సెల్స్. సో బట్ దేర్ స్ట్రక్చర్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్. సో స్ట్రక్చర్స్ లో చాలా డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఎంఎస్సీ వన్ మాలిక్యూల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఎ లాంగర్ ఆల్ఫా చైన్, ఆల్ఫా ప్రోటీన్ చైన్ కపుల్డ్ విత్ ఎ స్మాలర్ బీటా టూ మైక్రోగ్లోబులిన్ ప్రోటీన్ అండ్ ఓన్లీ ద ఆల్ఫా చైన్ స్పాన్స్ ద సైటోప్లాస్మిక్ మెంబ్రేన్. సో ఆల్ఫా చైన్ అనేది సో సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ తో స్పాన్ అయ్యి ద ఆల్ఫా చైన్ ఆఫ్ ది ఎంఎస్సీ వన్ మాలిక్యూల్స్ ఫోల్డ్ ఇన్ టు త్రీ డొమైన్స్. సో వాట్ ఈస్ ది ఆల్ఫా వన్, ఆల్ఫా టూ అండ్ ఆల్ఫా త్రీ. ఓకే, సో బీటా డొమైన్ లో బీటా టూ మైక్రోగ్లోబిన్ ఇన్ ద ఎంఎస్సీ వన్ మాలిక్యూల్స్. ఓకే, సో ఫోర్ డొమైన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫోర్ డొమైన్స్ లో మనకేంటి, ఆల్ఫా వన్ ఆల్ఫా టూ అనేది ఆంటిజెన్ బైండింగ్ సైట్ గా వర్క్ చేస్తుంది. సో అలాగే ఎంఎస్సీ టూ మాలిక్యూల్స్ లో ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ది టూ ప్రోటీన్ చైన్స్ అండ్ ఆల్ఫా అండ్ బీటా చైన్. సో బీటా చైన్ అండ్ ఆల్ఫా చైన్, సో దట్ ఆర్ అప్రాక్సిమేట్లీ సో సిమిలర్ ఇన్ లెంత్. So both chains of the MC2 molecules possess portion that span the plasma membrane. So on each chain falls into two separate domains. So ప్రతి ఒక్క chain ఏమ అవుతుంది, two separate domains గా divide అవుతుంది, separate అవుతుంది. That is the alpha chain is divided into alpha 1 and alpha 2. So అలాగే beta chain అనేది beta 1 and beta 2. So in order to present abnormal and non self antigens to T cells, MSC molecules have a cleft that serves as the antigen binding site near the top of the outermost of the portion of the MSC1 and MSC2 domain. And the MSC1 molecules lonu, ikkada MSC1 molecules lonu, ikkada MSC2 molecules lonu, antigen binding site near of the topmost outermost of the portion of the MSC1 molecules and MSC2 molecules of the dimers. So these are attached with the antigen binding. సో యాంటిజెన్ బైండింగ్ సైట్ గా వర్క్ చేస్తుంది. సో అలాగే ఫర్ ఎంఎస్సీ వన్ ద యాంటిజెన్ బైండింగ్ క్లెఫ్ట్ ఇస్ ఫార్మ్డ్ ఆఫ్ ది ఆల్ఫా వన్ ఆల్ఫా టూ డొమైన్. సో ఇక్కడ ఎంఎస్సీ వన్ మాలిక్యూల్స్ లో మనకేంటి, ఆల్ఫా వన్ ఆల్ఫా టూ అనే డొమైన్స్ అనేది యాంటిజెన్ బైండింగ్ సైట్ గా డొమైన్స్ గా వర్క్ చేస్తాయి. అలాగే ఎంఎస్సీ టూ మాలిక్యూల్స్ లో ఆల్ఫా వన్ బీటా వన్ డొమైన్స్ అనేది యాంటిజెన్ బైండింగ్ సైట్ గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ది MSC1 molecules diagram and MSC2 molecules. So what is the difference of the two molecules, MSC1 and MSC2 molecules? Okay, so MSC1s are found in the all nucleated body cells. MSC1 molecules undi anni nucleated body cells lo untai. Alage MSC2 are found on macrophages, dendritic cells and B cells. Along with MSC1 molecules, the antigen binding cleft of the MSC1 one is formed of the domains of the alpha 1 and alpha 2. Lalavi, the antigen binding cleft of the MSC2 molecules is formed by domains of the alpha 1 and alpha beta 1. Okay. So, these are the MSC1 molecules, major histocompatible complexes. So, MSC molecules, the surface of the cell membranes. Cell membrane pina, surfaces pina, MSC1 molecules are the ఈ ఎంఎస్సీ వన్ మాలిక్యూల్స్ అనేది ఆంటిజెన్ బైండింగ్ సైట్ గా చేస్తాయి. అలాగే ఎంఎస్సీ టూ మాలిక్యూల్స్ అనేది ఆల్ఫా వన్ బీటా వన్ అనేది ఆంటిజెన్ బైండింగ్ సైట్ గా చేస్తాయి. ఇక్కడ ఎంఎస్సీ వన్ మాలిక్యూల్స్ లో మనకేంటి, ఆల్ఫా వన్ ఆల్ఫా టూ అనేది
బైనరీ సైడ్ గా వర్క్ చేస్తుంది. So after antigen presenting cells lo, you know the antigen presenting cells, oka cell ni manamu antigen anedi attack chesam, that's called the antigen presenting cells. So aa surfaces paina manaku already MHC molecules sometimes manaku already telusu. So ikkada manaku enti antigen presenting cells, all nucleated cells in the body have the mechanism of the crossing on presenting antigens in association with the MHC molecules. So ikkada nucleated cell bodies paina manaku ఏ టైప్ ఆఫ్ ఎంఎస్సీ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎంఎస్సీ వన్ మాలిక్యూల్స్ అనేది. సో అప్పుడు మనకేంటి, ఏమి ఆంటిజెన్స్ ని బైండ్ అప్ చేస్తుంది. సో ఆంటిజెన్స్ ని బైండ్ అప్ చేసడానికి ఎంఎస్సీ మాలిక్యూల్స్ అనేది స్ట్రక్చర్ అనేది అలా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో కాబట్టి దిస్ సిగ్నల్స్ ఈస్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఇండికేటింగ్ వెదర్ ద సెల్ ఈస్ నార్మల్ అండ్ హెల్తీ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ అన్ ఇంట్రా సెల్యులర్ పాథోజన్స్. ఓకే, however only macrophages, dendritic cells and B cells have the ability to present antigens specifically for the purpose of activating T cells. For this reason these type of cells are sometimes referred to as antigen presenting cells. You know the cell surfaces pain unnatvani MHC 1 molecules kani MHC 2 molecules kani so ka antigen ni bind chesinappudu that's called the cell is considered as the antigen presenting cells, that is the APC cells. So ee APC cells ni em chestunna after that destroy of the T lymphocytes or T cells or B cells. So T cells kani B cells kani destroy cheyadam anedi jarugutundi, appudu automatically mana body lo self immunity anedi increase avutundi. So kabatti cell surface pane unnatvanti MHC molecules anedi antigens ni identify chestayi. Okay, so all nucleated cells in the body have mechanism of processing and presenting antigens in association with the MHC molecules. MHC molecules to the antigens anti bind up hote. So this signals the immune system indicating whether the cells is normal or healthy or infected with an intracellular pathogens. MHC molecules anti antigens to bind up anapudu so ఆ సెల్ అనేది ఇన్ఫెక్టెడ్ అయినట్లు ఇంట్రా సెల్లర్ ఆంటిజెన్ సైట్ అటాక్ చేసినట్టుగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. లేదు ఆంటిజెన్స్ బైండింగ్ సైట్ కాలినప్పుడు సో దిస్ ఇస్ ఎ నార్మల్ సెల్, హెల్తీ సెల్ గా మనం ఇండికేట్ కన్సల్ట్ చేయొచ్చు. ఓకే, సో హౌఎవర్ ఓన్లీ మాక్రోఫేజెస్ డెంటైటిక్ సెల్స్ అండ్ బి సెల్స్ హ్యావ్ ద అబిలిటీ టు ప్రెజెంట్ ఆంటిజెన్స్ స్పెసిఫికలీ సో ఫర్ ద పర్పస్ ఆఫ్ యాక్టివేటింగ్ టీ సెల్స్. ఓకే, సో మైక్రోఫేజెస్ లో కానీ డెంటైటిక్ సెల్స్ లో కానీ బి సెల్స్ లో కానీ దర్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఆంటిజెన్ స్పెషల్లీ ఫర్ పర్పస్ ఆఫ్ ది యాక్టివేటింగ్ ఆఫ్ ది టీ సెల్స్. సో వీటి పైన ఆంటిజెన్స్ ఏమన్నా అటాక్ చేసినప్పుడు ఏమంటే అక్కడ ఎంఎస్సి 2 మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఎంఎస్సి 2 మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ టీ సెల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. సో ఫర్ దిస్ రీజన్ దీస్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ సమ్ టైమ్స్ రిఫర్డ్ టు యాజ్ అన్ ఆంటిజెన్ ప్రెసెంటింగ్ సెల్స్. ఓకే, ఆంటిజెన్ అక్కడ మీకు ఆంటిజెన్ అనేది అటాచ్ అయితే సో ఆ సెల్స్ ని మనం ఆంటిజెన్ ప్రెసెంటింగ్ సెల్స్ గా కన్సిడర్ చేస్తాం. సో వైల్ ఆల్ ఏపీసీస్ ఆర్ క్లియర్ సిమిలర్ రోల్ ఇన్ అడాప్టివ్ ఇమ్యూనిటీ, సో మోస్ట్ ఆఫ్ ద ఏపీసీ సెల్స్ అనేది అడాప్టివ్ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తాయి. సో దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డిఫరెన్షియల్స్ టు కన్సిడర్. మైక్రోఫేజెస్ డెంట్రైటిక్ సెల్స్ ఫాగోసైట్స్ that ingest and kill pathogens that penetrate the first time first line barriers. You know the macrophages యొక్క functioning ఏంటి, phagocytes అంటే ఎనీ టైప్ ఆఫ్ డెడ్ సెల్స్ ని కానీ సో pathogens అటాక్ చేసినటువంటి సెల్స్ కానీ చనిపోయినటువంటి సెల్స్ ని కానీ అన్నిటినీ కలెక్ట్ చేసి వాటిని బాడీ నుంచి రిమూవ్ చేస్తుంది ఏది, మాక్రోఫేజ్. సో డెంట్రైటిక్ సెల్స్ ఇవంతా phagocytes వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. That the ingest and kill pathogens that penetrate the first line barriers. So first line barriers long at 20 like that skin and eyes, TS, eyes like a TS kani, alage mucous membranes kani. So even the starting in body in local ke enter kaani kunda. So bite nunche attack chesi, bite nunche pump and outside nunche they throw the send out the body. So body nunche remove chesi. Tamina? So skin అనేది
మ్యూకస్ మెంబ్రేన్స్ అంతా ఐస్ నుంచి వచ్చినటువంటి టీయర్స్, సో మౌత్ నుంచి వచ్చినటువంటి సలైవాస్ అంతా ఏం చేస్తాయి, మెయిన్ గా అవుట్ సైడ్ అటాక్ అయినటువంటి బాడీని అటాక్ చేసినటువంటి ఎనీ టైప్ ఆఫ్ ప్యాథజిన్స్ ని అక్కడే కిల్ చేసి అక్కడే డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో అది దాటుకొని తర్వాత ఇంటర్నల్ గా ఉన్నటువంటి సెల్స్ ని అటాక్ చేసినప్పుడే మనకి యాంటిజెన్స్ ప్యాథజిన్స్ అనేది ఏమైనా అటాక్ అయితే అప్పుడు మనం యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేది ఫస్ట్ మన ఇమ్యూనిటీ పవర్ గా వర్క్ చేస్తాయి. సో ఆఫ్టర్ దట్ బి సెల్స్ ఆన్ అదర్ హ్యాండ్ డూ నాట్ ఫంక్షన్స్ ఆర్ ఫాగోసైట్స్ బట్ ప్లే అ ప్రైమరీ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ సెక్రెషన్ ఆఫ్ ది యాంటీబాడీస్. సో బి సెల్స్ ఏం చేస్తాయి, ఇమ్యూనిటీ పవర్ కి ఒక హ్యాండ్ గా వర్క్ చేసి, సో డూ నాట్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఫాగోసైట్స్, ఇవి బి సెల్స్ అనేటివి ఫాగోసైటాసిస్ ని వర్క్ చేయవు. ఏం చేస్తాయి బి సెల్స్ అనేది, ద ప్రొడక్షన్ ఆఫ్ ది సెక్రెషన్ ఆఫ్ ది యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ ని ప్రొడక్షన్ చేస్తుంది, అలాగే సెక్రెట్ చేసేసి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. So in addition, whereas macrophages and dendritic cells recognize pathogens through non-specific receptors interactions that call the PAMPs on the cell receptors, tool-like receptors and receptors of the open up opsonization using antigen-specific immunoglobulins as receptors. Okay. మాక్రోఫేజెస్ అండ్ డెంటైటిక్ సెల్స్ అనేది, సో బాడీ ఎనీ బాడీ ఫ్లూయిడ్స్ లో ఉన్నటువంటి లింఫాటిక్ టిష్యూ, లింఫాటిక్ ఫ్లూయిడ్ లో ఉన్నటువంటి, సో ఎనీ టైప్ ఆఫ్ పాథజన్ అనేది ఐడెంటిఫై రికగ్నైజ్ చేస్తుంది. సో నాన్ స్పెసిఫిక్ రిసెప్టార్స్ ఇంట్రాక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి ఎనీ టైప్ ఆఫ్ పాథజన్స్ ని రికగ్నైజ్ చేస్తుంది మాక్రోఫేజెస్ డెంటైటిక్ సెల్స్. ఓకే, సో అప్పుడు పాథజన్స్ ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు, అంటే ప్యాథజన్స్ ఐడెంటిఫై చేసినామంటే ఆల్రెడీ ఆ ప్యాథజన్ ఏమై ఉంటుంది, కిల్ అయి ఉంటుంది, లేదు అలైవ్ ఉంటే అంటే లైవ్ లో ఉన్నటువంటి యాంటిజెన్ అనేది ఉంటే, సో ఈ యాంటిజెన్ యొక్క ఎపిటోప్స్ ని బేస్ చేసుకుని, సో బి సెల్స్ ఏం చేస్తాయి, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ది యాంటీబాడీ, సో యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసి పారాటాప్స్ ఎపిటోప్స్ తో బైండప్ అయ్యి, సో ద డిస్ట్రాయ్ ఆఫ్ ది న్యూట్రలైజేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి, అలాగే అపోజినేషన్ చేసి, ఇన్ఫ్లమేషన్ చేసి, ఆఫ్టర్ దట్ టార్గెట్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేసేసి, సో టోటల్ గా బి సెల్స్ కానీ టీ సెల్స్ కానీ, సో యాంటిజెన్స్ ని కిల్ చేసిన తర్వాత ద రిమూవ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది యూజ్ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది ఫాగోసైటస్ యూజ్ ద మాక్రోఫేజ్. సో మాక్రోఫేజెస్ సెల్స్ అనేవి ఫాగోసైటస్ వర్క్ ని కంప్లీట్ చేస్తాయి, లైక్ ద రిసెప్టార్స్ ని యూజ్ చేసుకోవాలి, అంటే బి సెల్ రిసెప్టార్స్ కానీ టీ సెల్ రిసెప్టార్స్ కానీ ఎపిటోప్స్ కానీ పారాటోప్స్ కానీ, సో ఇవంతా వీటిని ఇవంతా ఏం చేస్తారు, లైక్ ద యాంటిజెన్స్ యొక్క ఐడెంటిఫై చేస్తుంది, యాంటిజెన్స్ ఐడెంటిఫై చేస్తుంది, అలాగే మనకి రికగ్నైజ్ చేస్తుంది, రికగ్నైజ్ చేసి ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో బి సెల్స్ ఇంటాక్ట్ విత్ ఫారిన్ పాథజన్స్ ఆర్ దే ఫ్రీ యాంటిజెన్స్ యూజింగ్ యాంటిజెన్ స్పెసిఫిక్ ఇమ్యూనోగ్లోబిన్స్ యాజ్ రిసెప్టర్. So like the monomeric stage లో ఉన్నటువంటి IgD అండ్ IgM టైప్ ఆఫ్, వెన్ ద ఇమ్యూనోగ్లోబిన్స్ రిసెప్టర్స్ బైండ్ టు ఎన్ యాంటిజెన్ ద బి సెల్ ఇంటర్నలైజ్ ద యాంటిజెన్ బై ఎండోసైటోసిస్ బిఫోర్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటింగ్ ద యాంటిజెన్ టు టి సెల్స్. ఓకే, సో బి సెల్స్ అనేది డైరెక్ట్ గా మనకి IgD IgM టైప్ ఆఫ్ అండ్ ఇమ్యూనోగ్లోబిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం. సో అలాగే ఈ యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అంతా ఏం చేస్తాయి, ద ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటింగ్ ఆఫ్ ది యాంటిజెన్స్ టు ద కన్స్టెంట్ ద టీ సెల్స్ కి రికగ్నైజ్ చేస్తాయి, ఎండోసైటోసిస్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తాం. So, okay, you know the diagram. These are the MHC-1 molecules and MHC-2 molecules. So, MHC-1 molecules are the antigen binding cleft now on the 20th, alpha-1, alpha-2 type, and alpha-1, beta-1 are the antigen binding site purchased. So, these are the MHC-1 molecules and MHC-2 molecules. Okay. So, MHC-1 molecules are ఉంటాయి,
Okay, so these are the basic structure of the MSC 1 molecules and MSC 2 molecules. MSC 1 molecules and MSC 2 molecules is the major important play of the antigen binding site. Same, MSC 1 molecules are the all nucleated bodies expand. Alagay, MSC 2 molecules are the so macrophages, dendritic cells and the B cells.